ఒకప్పుడు మండువా లోగిళ్ళు, పెంకుటిళ్ళు దేవాలయాల ఆవరణలో వరికుచ్చులు వేలాడేవి. అవి తినేందుకు పిచ్చుకలు, చిలుకలు కిలకిలా రావాలు చేస్తూ సందడి చేసేవి. అలా అవి ఆ లోగిళ్లలో, ఆలయాల్లో ఎంతో ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పేవి. నవంబర్ నెలాఖరుకు వరికోతలు పూర్తయ్యి పొలాలు ఖాళీ అవ్వడంతో పిచ్చుకలకు ఆహారం లేక అలమటించేవి. అందుకేనేమో నాటి రైతులు వరికంకులను కుచ్చులుగా కట్టే సాంప్రదాయాన్ని కొనసాగించేవారు. ఇదిలా ఉంటే నేటి కాలంలో సెల్ఫోన్ టవర్లు, వాటి రేడియేషన్ వల్ల పిచ్చుక జాతి అంతరించిపోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే పక్షుల కోసం వరికంకులను కుచ్చులుగా కట్టే సాంప్రదాయం మళ్లీ రావాలని, ముఖ్యంగా పిచ్చుక జాతిని సంరక్షించాలనే లక్ష్యంతో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎందరో పక్షి ప్రేమికులు వరికుచ్చులు తయారు చేస్తూ నాటి సాంప్రదాయాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. పిచ్చుక జాతి పరిరక్షణకు వరికుచ్చులను ఏర్పాటు చేయాలని, అలాగే పూర్వ సాంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకుని రావాలని సర్కార్ ఎక్స్ప్రెస్ కోరుకుంటుంది. బానే ఉండుంటారులేండి. మీరు, మీ ఇల్లు, మీ పిల్లలు, మీ ఆస్తులు అన్నీ నిండుగా చల్లగా ఉంటే చాలు కదండి. సినినా బొజ్జకి శ్రీరామ రక్ష అని హాయిగా కాలు మీద కాలేసుకునో, నోట్లో ఏలేసుకునో గడిపేయచ్చండి. కుదిరితే వండుకుంటాం, లేదంటే స్విగ్గీలో పిజ్జాను, జొమాటోలో బర్గర్ను ఆర్డర్ ఇచ్చేసి ఆనకు సుష్టిగా లాగించేద్దామండి. మనకేటండి మానవ మహారాజులం, మనం నేర్చుకున్న కోటి విద్యలు కూటి కొరకే, మనం నిత్యం పనిచేసి సచ్చేది మన నోటి కొరకే. ఎబ్బే, మిమ్మల్ని ఏమంటాం లేదండి. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని మన పెద్దలు చెప్పారు కదండి. ఆ లక్షలాది జీవరాశుల్లో ఏసీ కుసింత బాధరబంది బాధా గీత లేకుండా బతికేస్తున్నది మనమే కదండి. కానీ మరి మనతో పాటు భూమి మీద నివసిస్తా, మన కోసం ఎన్నో సేవల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేస్తా మన మనుగడకే మూలమైన అనేక జీవులు ఉన్నాయి కదండి. మరి ఆటి పరిస్థితి నేడు ఎలా ఉంటుందో ఏమన్నా ఆలోచించారా అండి? ఊహో, కుదరదులేండి. మనమంతా మన ప్రపంచంలో బిజీ. నిజానికి మన పక్కోళ్ళని పట్టించుకోనంత బిజీ, ఇక బక్కోళ్ళని ఎక్కడ పట్టించుకుంటామండి? కానీ మడి సన్నాక కూసింత కళాపోసన ఉండాలన్నట్టే మడి సన్నాక కూసింత మానవత్వం, ఇతర ప్రాణుల పట్ల కూసింత ప్రేమ ఆప్యాయత ఉండాలండి. ఈ కబుర్లన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటేనండి, మా చిన్నప్పుడు మా ఇంటి ముంగిట్లో, పెంకుటింటి సూర్లో, మండువాలోగిలి సావిట్లో మాతో పాటే సందడిగా తిరిగి ఆడేసిన పిచ్చుకులు ఇప్పుడు ఎక్కడ కనబడడం లేదండి. ఎందుకో ఆ విషయం గుర్తొచ్చి చాలా బాధ వచ్చి ఓ 4 మాటలు మీతో పంచుకుందాం అనిపించిందండి. చాలా మట్టుకు చిన్నగా బొద్దుగా గోధుమ రంగులో ఉండి చిన్న తోకతోటి, బలంగా ఉండే పొట్టి ముక్కుతోటి గింజల్ని, చిన్న చిన్న పురుగుల్ని తింటా కిలకిలమంట సందడి చేస్తా, తీరా దగ్గరికి వెళ్ళగానే తుర్రుమంట ఎగిరిపోయి ఆ పిచ్చుకుల గుంపులు గుర్తుకొస్తే అందమైన మా కాలపు బాల్యం కూడా గుర్తుకొస్తాదండి. కానీ బాధ ఏంటంటేనండి, మా బాల్యంతో పాటు పిచ్చుకలు కూడా కనబడకుండా ఎగిరిపోవడం అండి. పల్లెటూళ్ళల్లో పూరిళ్ళు, పెంకుటేళ్ళ సూరుల్లో గూళ్ళు కట్టుకుని జనాలతో కలిసిమెలిసి బతికేసిన ఆ చిన్న పిచ్చుకమ్మలు ఇప్పుడు అదృశ్యం అయిపోతున్నాయన్న వార్త ఏంటంటేనే గుండె తరుక్కుపోతుందండి. మెత్తని పీచు గడ్డి తెచ్చి ఆటితో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి ఆటి పిల్లలకి అందించడం, ఆ పిల్లల రెక్కలొచ్చి ఎగిరేంతదాకా పిచ్చుకల జంట జాగ్రత్తగా చూసుకోవడం, ఇలా మా చిన్నప్పుడు కనబడ్డ అందమైన దృశ్యాలన్నీ హఠాత్తుగా అదృశ్యం అయిపోయాయండి. పల్లెలే అంతమైపోతుంటే ఇక పల్లెల్లో పిచ్చుకలకు సోటు ఎక్కడ ఉంటుందిలేండి. మా చిన్నప్పుడు కొత్త ధాన్యం ఇళ్ళకి తెస్తున్నప్పుడే పిచ్చుకల కోసమని అందంగా ధాన్యం కంకులతో కుచ్చులు తయారు చేసి గుమ్మల్లో కట్టేవారండి. మరి ఇప్పుడు తాటాకు పాకలు, బంగ్లా పెంకులు ఇళ్ళు నావోషీ కదండి. అందుకే అవి కంటికి కనబడకుండా చేసేసి అందరం అంతస్తుల బిల్డింగులు కట్టేస్తున్నామండి.
ఆస్తులు అంతస్తులనే కాకుండా అనుబంధాలను కూడా గజాల్లో కొలిసే మనం పిచ్చుకల కోసం సూరెక్కడెడతామండి, గూళ్ళెక్కడ కడతామండి. పొలాలన్నీ రియల్ ఎస్టేట్ స్థలాలైపోయి పల్లెలను వదిలేసి పట్టణాలు వెంటబడే జనాలు పెరిగాక ఈ పిచ్చుకల కోసం పట్టించుకునే పిచ్చోళ్ళు ఎవరండే? ఇక మనం పండించే పంటలు, కాయించే పళ్ళు రసాయనాలతో నింపేసి ఆ కొద్ది పిచ్చుకల్ని, ఇతర పక్షుల్ని చంపేస్తున్నామండి. ఇక పెరుగుతున్న ఎండల్లో తిండి నీరు లేక అల్లల్లాడిపోయి చనిపోతున్న పక్షులు కూడా ఎక్కువేనంటండి. కొన్నేళ్ల వరకు మనతో పాటే పిచ్చుకలు కూడా పట్టణాలకు వలసొచ్చి అపార్ట్మెంట్ గోడల్లోనో బిల్డింగుల సూర్యుల్లోనో అక్కడక్కడ కనబడేవండి కొంతకాలం వరకు. ఈ మధ్యన అది కరువు అయిపోయిందండి. మనం ఎదగటం కోసం చేస్తున్న పనులన్నీ ఈ పిచ్చుకల్ని ఎగరకుండా అసలు బతకకుండా చేసేస్తున్నాయంటే చాలా బాధ వచ్చేస్తుందండి. రోబోటు సినిమాలో చూపించినట్టు మనం విత్సలవిడిగా వాడేస్తున్న సెల్ ఫోన్ల కోసం నిలబడుతున్న టవర్ల నుంచి ఎలువడే కిరణాల మూలంగా పిచ్చుకలు చచ్చిపోతున్నాయన్న మాట ఏంటంటే మా గొప్ప బాధ వచ్చేస్తుందండి. ఇళ్ళ కాడ, స్కూళ్ళు ఆఫీసుల కాడ ఓ చెట్టుకో కిటికీకో పిచ్చుగూళ్ళను ఏర్పాటు చేసి పిచ్చుకు జాతిని కొంతవరకు కాపాడచ్చేమో కదండి. ఓ చిన్న మట్టి మూకిట్లో కాసిన గింజలు మరో మట్టి గిన్నెలో కూసిన నీళ్లు పోసి అరాకోరా మిగిలిన పిచ్చుకల్ని, ఇతర పక్షుల్ని రక్షించచ్చేమో కదండి. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలండి, ఇప్పటికీ ఇంకా కొందరు రైతులు, పక్షుల ప్రేమికులు పిచ్చుకల ఆహారం కోసమని వరికంకుల్ని గుత్తులుగా కట్టి ఇంటి సూర్యులకి ఏళ్లాడదీస్తున్నారండి. అలాంటి వాళ్ళకి మనసారా దండం పెడుతున్నానండి. ఆ మధ్యన రాజమండ్రిలో జైన్ సొసైటీ వాళ్ళు ఇలాగే చాలా చోట్ల పక్షుల కోసం గింజలు, నీళ్లు ఏర్పాటు చేశారండి. అలాగే ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు కూడా కాలేజీల్లో ఇలాంటి ఏర్పాట్లే చేశారండి. ఇలా ఎవరో ఒకరో ఇద్దరో కాకుండా పల్లెల్లో, పట్టణాల్లో పిచ్చుకలు రక్షించడానికి అందరం నడుం బిగించాలండి. లేదంటే శివరాఖరికి ఈ బుల్లిపిట్టలు కథల్లోనో పాటల్లోనో మాత్రమే మిగిలిపోయి మన మనుషుల స్వార్థాన్ని, దుర్మార్గాన్ని మరీ మరీ గుర్తు చేస్తాయండి. అందుకనే ఇప్పటికైనా పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం మానేసి ఆ జాతిని రక్షించే పనులు చేద్దామండి. మన పెద్దవాళ్ళు అనుభవించిన చిన్న చిన్న ఆనందాలని మన తర్వాత వాళ్ళకు కూడా అందిద్దామండి. ఇళ్ల దగ్గర వరికంకులు గుత్తుల్ని కట్టే రైతన్నలకి, పక్షి ప్రేమికులకి మనసారా జేజేలు చెబుతూనే మనం కూడా ఆళ్ల బాటలో నడుద్దామండి. మళ్ళా ఆ కిలకిలారావాల్ని, అందమైన దృశ్యాల్ని పల్లెల్లో, పట్టణాల్లో అందరం కలిసి తీసుకొద్దామండి. ఆయ్, నా మాట వింటారు కదండి, మీరు మంచోరు వింటారు, మరి ఉంటానండి. మనం చేలో పండించాం, పండించింది ఎక్కడికి వస్తుందండి? మన ఇంట్లో వచ్చిన దగ్గర బయటకు వెళ్తుంది. మనం పుట్టింది పెరిగింది కూడా ధాన్యం కోసమే కదా, ఇంటి కోసమే కదా. డబ్బు ఏం చేసుకుంటామండి, ఎలా ఉంటుంది, పోతుంది, ఎలా వచ్చింది అలా పోతుంటుంది. నేను ఉదాహరణకి 400 సంపాదించాను, 400 అధికం ఉంటాయండి, ఎలా వచ్చి ఎలా పోతాయి, అదే పోతానే ఉంటాయి. ఇంక ఈ మాత్రం అలా ఇప్పుడు అలా ఉంటాయి కదా. నా దగ్గర జనం ఉండరండి ఎప్పుడో ఒక 20 మంది. వాళ్ళకి అంత సీజన్లో పని ఏం చెప్పాలని చెప్పి ఆలోచన వచ్చి నెక్స్ట్ ఏంటంటే మనం ఏదో మంచి చేయాలన్న ఒక ఉద్యమంతో ఏదో 4 కొంచెలు చేయను వచ్చాను మంచి తీసుకుని ఇలా కట్టడం స్టార్ట్ చేయమండి. పెట్టల సంతృప్తి ఉద్దవుతే కొంచెం పశుపక్షులు బాగా ఇదిగా ఉంటాయి, పంట కూడా బాగా పండుతాయి కన్నా కాన్సెప్ట్లో. అంటే ఈ 4 కొంచెల్లోనూ ఇంకా ప్రత్యేకించి ఈ కుచ్చుల కోసం, కుచ్చుల కోసం అండి, కేటాయించి బయట మన షాపుల ద్వారా జనాలకి అందజేస్తాం అన్నమాట. అంటే ఏదో లాభం గురించి అని కాదు, ముందర ఒక కాన్సెప్ట్ జనానికి అనుసీతంలో కూడా మనం పని కల్పించాలి, మన దగ్గర పనిచేసే జనానికి మన కాన్సెప్ట్లో మనం దీన్ని చేస్తాం. పక్షుజాతి అంతరించిపోతుంది. అవునండి, సెల్ ఫోన్ వాళ్ళు గట్టి అంతరించిపోతుంది. ఇప్పుడు మన ఇది కడితే పించుమించు మన కట్టిన ఒక 10 రోజుల్లో ప్రతి ఎక్కడ కడితే అక్కడ కంపల్సరీ పెట్టలు వస్తున్నాయండి. ఆహారం లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది, దీనివల్ల చాలా. అంటే మీ మాట ఎలా ఉన్నా అంటే జనరల్గా పట్టుకెళ్తారు మీ దగ్గర చాలా మంది పట్టుకెళ్తారు, వాళ్ళు కడుతుంటారు, వాళ్ళు చెప్తుంటారు అండి ఇలా వస్తున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. పక్షి ఎవరికి ఎక్కడ కనిపించి కదా పిచ్చులు కట్ట, ఇది కట్టడం మొదలెట్టిన తర్వాత పిచ్చులు వస్తున్నాయి, మా ఇంటికి వస్తున్నాయి,
ఆ పిల్లలు గట్రా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇల్లు చూసి. వాస్తవం కదండి వస్తాను. పిచ్చికి వచ్చి 6.5 kgs తినేస్తుంది. దీనివల్ల కొన్ని వేల మందికి ఆహారం దొరకకుండా పోతుందని చెప్పి పిచ్చిని చంపేశారండి. అక్కడ చైనాలో చంపేసిన ఒక సంవత్సరంలో మొత్తం కొలాప్స్ అయిపోయినాడు. పంటలన్నీ పోనీ ఇంకా పురుగులు దెబ్బకి. మళ్ళీ వాళ్ళు బయట దేశాల నుంచి పిచ్చికలు పట్టుకెళ్ళి మళ్ళీ వదిలి మళ్ళీ అభివృద్ధి చేశారండి. దాని ఎఫెక్ట్ అంత ఇదైంది. ఇవన్నీ పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇల్లు కోసం వస్తుంటారు. అంటే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ హ్యాపీ. ఇది కూడా మన ఒక ఉపాధి ప్లస్ పర్యావరణాన్ని పరిరక్షించే దాంట్లో ఒక భాగంగా దీన్ని మనం ఎంచుకున్నాం. అంటే మీరు పర్యావరణ పరిరక్షణ అన్నారు కాబట్టి చెప్తానండి, పర్యావరణ పరిరక్షణ అసలు కరెక్ట్గా జరుగుతుందంట? జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలండి. వస్తే అప్పుడు జరుగుతుంది. మనం ఒకళ్ళే కదా చూసి ఇంకా చాలా మంది అలా వస్తూ ఉంటే రైతుకి ఉపాధి ఉంటుంది, మన పర్యావరణ పరిరక్షణ ఉంటుంది అండి. రెండూ ఉంటాయి. రెండు సమానంగా వెళ్తానే కదండి ఎదరకెళ్ళేది. అంటే వరి కుచ్చులు అంటే చేలో పడింది పడినట్టు ఉండదు, మరి ఎలా ఇట్లా మళ్ళీ ఎలా తయారు చేస్తారు? చేయలేదు సార్, నిలవ పెడుతున్నాం. దాన్ని కుప్ప కింద వేసి కొంత వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇందులో వేస్టేజ్ దగ్గర దగ్గర కొంచెంకి మనం 5 బత్తాలు పండే టైప్లో మనకు దీన్ని పర్చేజ్ చేసామండి. మనకేం లాస్ట్కి వచ్చి 2.5 గంటల సంబంధించి ఇది వస్తుంది. మిగిలిన 2.5 గంటలు వేస్ట్గా మళ్ళీ ఇట్లా మళ్ళీ కోల్డ్గా అట్టుగా జిమ్మవలసిందండి ధాన్యం. అంతే తప్ప దాని మళ్ళీ వేరే ఉండదు. అవన్నీ కలుపుకున్న కిట్టుబాటు ఏం కాదు, కానీ ఒక కాన్సెప్ట్ ఒక మనం మంచి చేస్తామన్న ఇతో మనం దీన్ని ఎదురు తీసుకెళ్తాం ఉండదు. ఏమో అందరికీ నేర్పించాం సార్, కొత్తగా ఇది ఎవరికి రాదో. ఎవరో ఒక ఆయన తీసుకొచ్చి అలాగే దాన్ని అలవాటు చేసి ఒకళ్ళొకళ్ళొకళ్ళు అలాగే ఒక 3 జనం తయారు చేసాం మనం. వాళ్ళ ఏదో ఒక రకం వస్తుందండి ఇందులో తయారవడానికి. ఇలా కుచ్చి కింద ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. అలంకరణ వస్తువులు కింద చాలా వాటి కింద ఉపయోగించి చేయొచ్చు. ఇంకా అంత టెక్నాలజీ ఉన్న జనం మన దగ్గర ఇంకా రాలేదు. అది కూడా నేర్పించారండి. నేర్పించి దీనికి కొంచెం జీవనోపాధి జనాల్లో తీసుకెళ్లాలన్న ఒక ఇదిలో కూడా ఉన్నాం మనం.